కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి దేశంలో ఇప్పుడు ఒక రకమైనటువంటి రాజకీయ ఆందోళన జరుగుతుంది ఎందుకంటే దీని రాజకీయ ఆందోళన ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ చట్టాల్లో కా ప్రతిపక్షాలు ఇవాళ చేస్తున్నటువంటి ఆరోపణలలో ఏ ఒక్కటి కూడా వాస్తవానికి కనీసం దగ్గరగా కూడా లేవు ఆ అభూత కల్పనలు ఒక రకమైనటువంటి భయాందోళనలకు సృష్టించినటువంటి ప్రయత్నం తప్పించి దీంట్లో నిజంగా కనుక రైతులకి నష్టం జరిగేటువంటి విషయం అంశం కానీ లేకుంటే ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏమైనా ఆగిపోయేటువంటి ప్రమాదం కానీ ఈ రెండు కూడా ఎక్కడ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ చట్టాల వలన రైతులకి ఒక రకమైనటువంటి స్వేచ్ఛ వస్తుంది ఇంతవరకు కూడా రైతులు ఇప్పుడు మనం ఏ ఏ ఉత్పత్తి తయారు చేసినప్పటికీ కూడా ఒక పెన్ను తయారు చేసినా ఒక లేకుంటే ఒక పేపర్ తయారు చేసినా ఒక టెలిఫోనో ఫోనో ఇంకోటో ఇంకోటో ఇంకో వస్తువు తయారు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువుకి వాళ్ళు రేటుని నిర్ణయించుకుంటారు వాళ్ళు రచితం వచ్చినట్టు మార్కెట్లో అమ్ముకుంటారు ఎక్కడంటే అక్కడ అమ్ముకుంటారు ఇక్కడ హైదరాబాద్లో మార్కెట్ ఉందంటే హైదరాబాద్లో అమ్ముదారు లేదంటే ఢిల్లీలో అమ్ముకుంటారు అట్లానే ఒక ఒక దగ్గర ఉన్నటువంటి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇట్లాంటి అనేటువంటి అవకాశాలు వాళ్ళకున్నాయి కానీ అదే రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసేసినటువంటి ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల చట్టం అనేటువంటిది వాళ్ళ చేతులకు సంఖ్యలు బిగించేసినటువంటి చట్టంగా ఇది చాలా కాలంగా ఇవాళ కొత్త ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కాదు గతంలో చాలా కాలంగా వ్యవసాయ రైతులు వ్యవ తర్వాత ఈ రైతు సంఘాలు తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావులు అనేక రకమైనటువంటి రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇవాళ పార్టీ కా వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ కూడా ఈ చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఉంది రైతులకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి చెప్పినటువంటి వాళ్ళే అయితే ఈ ఇవాళ ఉన్న అంటే రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి రాజకీయమైనటువంటి దృక్పథంతో చూస్తూ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రెండు చట్టాలని కూడా వ్యతిరేకించడం కోసంగా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి వస్తున్నట్లుగానే ఈ పరిస్థితి మనం ఇవాళ గమనిస్తున్నాం ఎందుకంటే మనది ప్రధానంగా వ్యవసాయ దేశం మనకి ఉన్నటువంటి దీంట్లో భూమిలో పన్నెండు శాతం అగ్రికల్చర్ ల్యాండ్ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్లో పన్నెండు శాతం అగ్రికల్చర్ ల్యాండ్ మన దేశంలో ఉంది తర్వాత మన దేశం యొక్క ఉన్నటువంటి భూభాగంలో సహం వరకు కూడా వ్యవసాయానికి ఉపయోగిస్తుంది ఇంత పెద్ద వ్యవసాయ భూ దేశంలో నుంచి మనం ఇతర దేశాలకు కానీ సపోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిణామాన్ని గమనించినట్టయితే తక్కిన దేశాలతో పోల్చుకున్నట్టయితే చాలా 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 తక్కువ మాత్రమే మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం ఎక్స్పోర్ట్ చేయటం వలన వ్యాపారవేత్తలు ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది ఒక పాయింట్ నిజమే వ్యాపారవేత్తలు ప్రయోజనం జరుగుతుంది అదే సమయంలో రైతులకు కూడా ప్రయోజనం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకే దగ్గర అమ్మితే ఒకే దగ్గర ఒకడే కొనేటువంటి వాడు ఒక్కడే ఉంటే ఆ ఒక్కడు చెప్పినటువంటి రేటుకి వీళ్ళు రైతులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అందులో దానికి చట్టం కూడా ఉండటంతో వాళ్ళు ఖచ్చితంగా అక్కడే అమ్మాలి అదే వాళ్ళకి అమ్మాలనేటువంటి నిబంధనలు ఉండటంతో వాళ్ళు ఇంకో చోట బయటకు వెళ్ళే అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోవటం వలన ఒక పోటీతత్వం అనేది లేకపోవటం అంటే కొనుగోలు చేసేటువంటి వ్యాపారంలో పోటీతత్వం లేకపోవటం వలన దీని అల్టిమేట్గా నష్టపోతున్నటువంటిది రైతులు అనేక సందర్భాల్లో ఇవన్నీ కూడా రుజువైనటువంటి వాస్తవాలు ఈ ఈ పరిస్థితి నుంచి బయటపడేయటం కోసంగా అయితే ఈ చట్టాలు ఈ రెండు చట్టాలు తీసుకురావడం వలన మొత్తంగా వ్యవసాయ రంగం అంతా సుభిక్షితమైపోతుందనో లేకుంటే రైతులందరికీ చాలా మేలు జరిగిపోతుందనో ఉబ్బడి ముబ్బడిగా ఆదాయాలు పెరుగుతాయేనో కాదు ఇంకా చేయాల్సినటువంటి రైతాంగం అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అంటే వాళ్ళకి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఇది ఒక ముందడుగ్గా మాత్రం స్పష్టంగా ఖచ్చితంగా చెప్పవలసింది ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్పి అనేటువంటిది అంటే ఈ కొత్త చట్టాల వలన పాత పరిస్థితి అంటే పాత పద్ధతి ఇప్పుడు ఇవాళ రైతు ఇవాళ రైతులు ఎలాగైతే అమ్ముకుంటున్నారో దానికి ఎక్కడా కూడా ఎలాంటి ప్రభావము దాని మీద ఉండదు ఇవా ఇవాళ ఎట్లాగైతే మార్కెట్ యార్డుల్లో అమ్ముకుంటున్నారో ఎంఎస్పి ఉంటుంది ఆ ఎంఎస్పీకి అమ్ముతున్నారు అదేవిధంగా అమ్ముకోవచ్చు తర్వాత అక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోతే రైతులకు ఇంకో ప్రత్యామ్నాయం కనుక కనిపిస్తే అక్కడ ఆ ప్రత్యామ్నాయం పది రూపాయలు ఎక్కువ దగ్గర అమ్ముకునేటువంటి అవకాశాన్ని మాత్రమే ఈ చట్టాలు కల్పిస్తున్నాయి కానీ ఈ అంతేగాని ఖచ్చితంగా వీళ్ళు మొత్తంగా ఈ మార్కెట్ యార్డులను క్లోజ్ చేయటం కానీ మార్కెట్ యార్డుల్లో అసలు ఎంఎస్పి లేకపోవడం ఎంఎస్పి అనేటువంటి దీన్ని తీసివేయటం కానీ ఇవన్నీ ఏమీ జరగట్లేదు ఎంఎస్పి ఉంటుంది గవర్నమెంట్ ఇస్తుంది నిజానికి గత ప్రభుత్వాల కంటే కూడా ఈ గత ఆరు సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎంఎస్పి రేటుని అంటే అన్ని అన్ని ఉత్పత్తులు ఏ ఉత్పత్తులైనా కూడా చాలా ఎక్కువగా పెరుగుదల మనకి స్ప చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా చూసాము ఇప్పటివరకు కూడా అదే కా కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఇవన్నీ వీటన్నిటిని పక్కన పెట్టేసి దానివల్ల ఎంఎస్పి ఉండదు అనేటువంటి ఒక దుష్ప్రచారం అంటే అసత్యమైనటువంటి ప్రచారం చేసి కానీ నిజానికి మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే రెండు వేల పదహారులో రాహుల్ ఇదే రాహుల్ గాంధీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ వీటికి సవరణలు చేయాలనేటువంటి ప్రతిపాదన చేశాడు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ అదే సంవత్సరంలో ప్రణాళికా సంఘం ప్రణాళికా సంఘం సమావేశంలో ఈ మనం రైతులకి చేయాలనుకున్నటువంటిది మనం చేయలేకపోతున్నాము చేయాల్సినంత చేయలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతూ దీన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మార్కెట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తాం మార్కెట్లో వాళ్ళకి చేసినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఇవాళ ఏంటంటే రాజకీయ కోణంలో చూసి రాజకీయంగా ముఖ్యంగా వాళ్ళకి పట్టున్నటువంటి పంజాబు కుటు చోట్ల చేస్తున్నారు కానీ దీని మీద ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి వివరణలు ఇచ్చారు పార్లమెంట్లో ఇచ్చారు తర్వాత పార్లమెంట్ అర్ధంతరంగా ముగించడం వలన ఇవాళ మంత్రులు రాష్ట్రాల్లో పర్యటించేటువంటి సందర్భంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా తీసుకొని ప్రజలకి తెలియజేపేటువంటి వివరణ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అట్లానే ఇక్కడ మనకి ప్రాంతీయ పార్టీలు వీళ్ళందరూ కూడా దీన్ని దీనివల్ల ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు నిజానికి ఈ చట్టం వలన రైతులకు మేలు జరుగుతుందే కానీ నష్టం మాత్రం జరగదు దీంతో మొత్తంగా అంత బ్రహ్మాండం ఇంతకుముందే అనుకున్నట్లుగా ఇది దీంతో అంతా బ్రహ్మాండం జరిగిపోతుంది కానీ ఒక ముందడగైతే పడింది ఎందుకంటే ఒక దగ్గర ఒకే దగ్గర ఒకే వ్యక్తికి అమ్మాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు అనేక కార్పొరేట్ వస్తాయి నిజంగానే వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా కార్పొరేటు సంస్థలు వస్తాయి తర్వాత అట్లనే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి వీటి ప్రాసెసింగ్ యూనిట్స్ రావటం వలన ధరలు పెరుగుతాయి ముందు ముఖ్యంగా ఏంటంటే పెరెషుట్ కూడా మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నటువంటిది ఈ పళ్ళు కానీ కూరగాయలు కానీ లేకుంటే టమోటా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రైతులకి కనీసం మార్కెట్ అంటే మార్కెట్కి తీసుకెళ్లేటువంటి ఛార్జెస్ లేకపోవటంతో వాళ్ళు మార్కెట్ రేట్ లేకపోవటం వలన వాళ్ళు వాటిని రోడ్ల మీద పారేయటం అన్నీ మనం చూస్తున్నాం ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోయాయి ఎందుకంటే ఒక యూనిట్ కనుక ఒక ఒక అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక వచ్చేటట్టు అయితే వాళ్ళు మా దాన్ని కొంటారు తర్వాత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులకి కొంత ప్రయోజనం అయితే జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కంటే మెరుగైనటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు